Hello everyone, good morning, welcome back to my channel. This is Joshna. Andru ela unnarandi baagunnara? Memaithe chaala baagunnam. Meerandru ela unnaru anedi tappakunda naato comment section lo share cheseyandi. And kottaga evaraina na channel ni chustunnatlayite please do subscribe to my channel and alage pakkane bell icon untundi adi meeru click chesarante nenu videos pettinappudalla meeku notifications vachestund anamata. So miss cheyakunda subscribe chesukondi. And చూసారు కదా ఇక్కడైతే మేము బయట వెళ్ళేసి వచ్చామన్నమాట. లైక్ ఒక చిన్న షాపింగ్ ఉండింది, సో దానికోసం వెళ్ళేసి వచ్చాము. అండ్ సాక్షి అయితే ఈ బబుల్స్ది కావాలి అని చెప్పి తీసుకునింది ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళండి. అండ్ అది తీసుకున్నప్పటి నుండి దాన్నే పట్టేసిందనమాట. లైక్ లిటరలీ తనకి అది ఊపుతూనే ఉండాలి అని అంటూ ఉంది. సో తనకు చాలా బాగా నచ్చింది అది. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది వాటితో అయితే తను. సో చూసాక కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట దాన్ని. అండ్ చాలామంది నిన్న వీడియోకి మెసేజ్ చేశారు, లైక్ కమెంట్ చేశారు ఆశ్రమంలో వ్లాగ్స్ తీయండి అని చెప్పనేసి. సో డెఫినెట్గా తీస్తానండి. అండ్ అమ్మ కూడా పెట్టడం లేదు అని చెప్పి అడిగారు. అమ్మకి కొద్దిగా హెల్త్ కుదురుకుంటుంది, ఇంకా ఫుల్గా అయితే కుదుర్కోలేదు. అండ్ కొద్దిగా కొన్ని కొన్ని వర్క్స్ వల్ల తను పెట్టలేకపోతున్నారనమాట. అండ్ నేనైతే లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను, అండ్ ట్రై చేస్తాను మళ్ళీ కూడా పెట్టడానికి. సో మీరందరూ ఆశ్రమంలో వ్లాగ్స్ మిస్ అవుతున్నారు అని నాకు అర్థమైంది, అందుకే నేను లాస్ట్ వీక్ కూడా ఒకటి పెట్టాను. బట్ అందరూ మాట్లాడినట్లుగా పెట్టండి అని అడిగారనమాట. సో డెఫినెట్గా ట్రై చేస్తానండి ఆ వీడియో కూడా పెట్టడానికి, లేదంటే అమ్మనే పెడతారు కొద్ది రోజుల తర్వాత. అండ్ ఇది చూసాక కదా అసలు మేము ఊపాల్సిన అవసరం లేదనమాట. ఆశ్రమం దగ్గర వచ్చే గాలికి అదే వచ్చేస్తుంది బబుల్స్ అంతా బయటికి. అండ్ సాక్షి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది దాన్ని చూసి. యాక్చువల్లీ అంతకుముందు కూడా తను ఆడింది కానీ మర్చిపోయింది అనుకుంటాను. మళ్ళీ ఇది కొత్తగా చూసేసరికి మళ్ళీ ఎగ్జైట్ అవుతూ ఉండింది. అండ్ ఇక్కడైతే ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను, జస్ట్ సింపుల్ రెసిపీ అనమాట. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఇక్కడ మీతో షేర్ చేసేస్తాను. లైక్ ఫస్ట్ అయితే మనందరికీ తెలిసిందే, వాటర్లో కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో మనం నూడిల్స్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నూడిల్స్ని బాయిల్ చేసేసుకోవాలి. సో మీన్ వైల్ అది బాయిల్ అయ్యే టైంలో మీకు కావాల్సిన వెజీస్ అన్నీ కూడా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ చాలా టైం ఏం తీసుకోదండి ఈ నూడిల్స్ బాయిల్ అవ్వడానికి. జస్ట్ ఒక 7 to 8 మినిట్స్తో మీకు బాయిల్ అయిపోతుంది, మరీ ఎక్కువ అంటే కూడా 10 మినిట్స్ చాలన్నమాట. సో ఇలా నూడిల్స్ వేసేసుకొని దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే నూడిల్స్ అనేవి అంటుకోకుండా ఉండడానికి అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటాను, జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్ అనుకోండి. సో అలా చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే మనకు నూడిల్స్ బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా బాయిల్ చేసిన తర్వాత మనము వెంటనే కోల్డ్ వాటర్లో దాన్ని వాష్ చేసేయాలి. బికాజ్ ఎందుకంటే ఆ బాయిలింగ్ ప్రాసెస్ అనేది మనం స్టాప్ చేయడానికి అలా కోల్డ్ వాటర్లో వాష్ చేస్తామన్నమాట. లేదంటే ఏమవుతుందంటే మనము అలానే వేడిగా అది పెట్టేస్తే కొద్దిగా అంటుకునేకి ఛాన్సెస్ ఉంటాయి, లైక్ చాలా బాయిల్ అయిపోతుంది అనమాట. సో అలా బాయిల్ అవ్వకుండా ఉండడానికి మనం వెంటనే కోల్డ్ వాటర్లో వాష్ చేస్తే ఆ బాయిలింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది అక్కడికి. అండ్ దాని తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. లైక్ నూడిల్స్ మనము ఇంట్లో చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ మనం బయట తిన్నంత టేస్ట్ మనకి ఇంట్లో రాదు, బట్ కొద్దిగా దాంతో పోలిస్తే కొద్దిగా అయినా హెల్దీగా తినచ్చు అని చెప్పి అనమాట. లైక్ మైదా అయితే ఆల్మోస్ట్ హెల్దీ కాదనుకోండి, బయట దాంతో పోలిస్తే మనం హోమ్ మేడ్ కాబట్టి ఇంకొద్దిగా హెల్దీగా ఉంటుంది అని ఇలా ఇంట్లో కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు మనము. సో ఆనియన్స్ వేసిన తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ కూడా కొద్దిగా వేసుకున్నాను. అండ్ దెన్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా పొడవు పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను, బాగుంటుంది తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది కదా, సో అందుకు. అండ్ ఈ వెజ్జీస్ అన్నీ మనం కొద్దిగా ఫ్రై అవ్వనిస్తే చాలు, లైక్ చాలా ఫ్రై అవ్వద్దు, ఎందుకంటే మనకి తినేటప్పుడు ఆ క్రంచ్ అనేది ఉంటే బాగుంటుంది తినడానికి. సో దీనికి తగినంత సాల్ట్ వేసుకుని నేను కుక్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో దాని తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా క్యాబేజ్ కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇది ఆప్షనల్, మీ టేస్ట్కి తగినట్లు మీరు ఏ వెజీస్ కావాలన్నా వేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా మనం కొద్దిగా ఫ్రై అవ్వనిస్తే చాలన్నమాట, బికాజ్ ఎక్కువ ఫ్రై అయితే ఆ క్రంచ్ అనేది ఉండదు, చాలా మెత్తగా అయిపోతుంది. సో ఆ క్రంచ్ అనేది ఉంటేనే నూడిల్స్కి టేస్ట్ అన్నమాట. సో ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని. సో దాని తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. నాకు ఇంట్లో అవైలబుల్గా ఉండింది కాబట్టి నేను యాడ్ చేశాను అన్నమాట. దాని తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అండ్ దెన్ కొద్దిగా సాల్ట్. ఇందాక నేను కొద్దిగా వెజ్జీస్కి కావాల్సినంత మాత్రమే యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు నూడిల్స్కి మొత్తం కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ దెన్ ఇక్కడ సాసెస్ యాడ్ చేస్తున్నాము, లైక్ సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, అన్నీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు అన్నమాట. సో ఆ సాసెస్ అన్ని యాడ్ చేసి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, బర్న్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, లేదంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. సో దీన్ని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం నూడిల్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతే. సో చూసారు కదా, ఫైనలీ ఇక్కడైతే బాయిల్ అయిన నూడిల్స్ వేసేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నూడిల్స్ అనేది ఒకదానికొకటి అంటుకోలేదు, ఎందుకంటే మనం ఇందాక ఆయిల్ వేసాం కాబట్టి అలా అన్నమాట. ఆయిల్ వేయకపోతే అంటుకొనేస్తుంది, అందుకే మనం బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తాము. సో ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసేసుకోవడమే అంతే. నేను మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, నూడిల్స్ అన్ని బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అంతే, అది చేస్తే చాలన్నమాట. లైక్ మంచిగా మనకి హోమ్ మేడ్ నూడిల్స్ అనేది అయిపోతుంది, చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దానిపైన మనము గార్నిష్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, బట్ మాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు, జస్ట్ నార్మల్ కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ అయింది కదా, సో మళ్ళీ సాక్షి కథ గుర్తొచ్చిందనమాట, బబుల్స్. సో నాకు మళ్ళీ దాన్ని చూపించి ఊదు ఊదు అని చెప్పి అడుగుతూనే ఉండింది. సో ఇంకా సరే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను ఆడుకోవడం. దాంతో లిటరలీ దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుందనమాట దాన్ని. అండ్ అది అయిపోయే వరకు ఇంకా నన్ను వదలదు అనుకుంటాను. నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలానే బ్లో చేస్తూనే ఉన్నాను, బట్ ఇంకా అడుగుతూనే ఉందన్నమాట తను. లైక్ చాలా అల్లరి చేస్తుంది, ఇంకా బ్లో చేయమనేసి ఇంకా ఎలానో పాపము మైండ్ డైవర్ట్ చేసి అటు ఇటు ఇంకా తను అల్లరి చేస్తుంది అని చెప్పి బాగా మైండ్ డైవర్ట్ చేసి వేరే టాయ్స్ అన్నీ ఇచ్చి దాన్ని దాచిపెట్టేశాను. ఇంకా ఫైనలీ ఎప్పుడైనా మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత బయట తీద్దాము అని చెప్పి దాన్ని దాచిపెట్టేశాను అన్నమాట. సో తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి, మీకే అర్థమవుతుంది తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది వాటిని అనేసి. సో అందుకే మళ్ళీ ఎత్తిపెట్టాను అనమాట, మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ఇస్తే మళ్ళీ అంత హ్యాపీగా ఆడుకుంటుంది అని చెప్పి దాన్ని అలానే దాచిపెట్టాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, అండ్ నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే. అండ్ ఎప్పుడు చెప్పినట్లుగానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై, హ్యావ్ అ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.